తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారు వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తారు, పనులను చక్కబెట్టుకోగలుగుతారు. మీ శ్రమ అధికారుల మెప్పుని సాధిస్తుంది. మిమ్మల్ని మాటల్లో మభ్య పెట్టాలనుకునే వారు భంగపడతారు. అధునాతనమైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించుకుని బహుముఖాలుగా రాణించగలుగుతారు. శుభకార్యాలు, బంధుమిత్రుల సమాగమం వంటి అంశాలు సంతోషానికి కారణమవుతాయి. సంవత్సర ద్వితీయార్థంలో ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ మాటలకు వక్ర భాష్యాలు చెప్పి ఘోరంతలు కొండంతలు చేయడం జరుగుతుంది. గృహం, వాహనాల కొనుగోలు వంటి అంశాలు సానుకూల పడతాయి. కోర్టు కేసులు వాయిదాల్లో ఉంటాయి. సన్మానాలను, సత్కారాలను ఇతరులకు చేసి మంచి పేరును పొందుతారు. నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. ప్రతిరోజు అష్టములుగా తేనెతో దీపారాధన చేయటం చెప్పదగిన మరో సూచన. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి. గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశిపోత తెలియజేశాను. సర్వే జన సుఖనోభవంతు. ఓం శాంతి శాంతి శాంతి.